నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రచార బేరీని మోగించారు. ఈ సందర్భంగా నీలగిరి సంఘం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముందుగా కోటంరెడ్డికి పెద్ద సంఖ్యలో మహిళలు, యువత విచ్చేసి అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికెళ్లి ప్రజల్ని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఏమమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? నెల నెలా పింఛన్ వస్తుందా? మన ప్రభుత్వం రాగానే పెన్షన్ 4,000 చేసి నీ ఇంటికే పంపిస్తాను అమ్మా అని ఓ వృద్ధురాలికి కోటంరెడ్డి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. డివిజన్లో పర్యటిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని, రూరల్ ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో ఇష్టారీతిన కరెంటు ఛార్జీలు, నిత్యావసర ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలను పీల్చి పిప్పి చేసిందని ఆరోపించారు. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేసే విషయంలో కూడా జగన్ ప్రభుత్వం నిన్నటి రోజున చేసిన శవరాజకీయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కళ్లారా చూశారన్నారు. ఎవరన్ని డ్రామాలు వాడినా చంద్రబాబుని సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. నెల్లూరు రూరల్లో ఎన్నిక ఏకపక్షంగా ఉండబోతుంది. నెల్లూరు రూరల్లో టీడీపీ కూటమి అభ్యర్థిగా చరిత్ర సృష్టించి అతిపెద్ద మెజారిటీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. మీరే చూస్తూ ఉన్నారు, అడుగడుగున జన నిరాజనం, అడుగడుగున ప్రజల ఆదరణ. అందరి నోట ఒకే మాట, చంద్రబాబు గారు సీఎం కావాలా? రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అమరావతి ఏకైక రాజధాని, ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి కావాలా? ఎన్నికల కోసం వేచి చూస్తున్నాం. ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి వేచి చూస్తూ ఉన్నాం. ఇష్టారీతిన కరెంటు ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్ని రకాల అవకాశాలుంటే ప్రజల్ని పీల్చి పిప్పి చేయొచ్చో ఆ విధంగా ఇష్టారీతిన ధరలు పెంచేసి సామాన్యుడి బతుకు భారం అయ్యే పరిస్థితుల్లో దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకొద్దు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి కావాలంటే ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా? ఇది ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి భావన, ఆకాంక్ష. ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట, అన్నిటికీ మించి అత్యంత బాధాకరం నిన్నటి రోజున వృద్ధులకి, వితంతువులకి పెన్షన్లు పంపిణీ చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు రాజకీయ వికృత క్రీడ. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒకటే చెప్పింది, వాలంటీర్ల చేత పెన్షన్లు ఇవ్వవద్దు, ఇతర మార్గాల ద్వారా చూసుకోండి, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వాలంటీర్లు ఇవ్వద్దు, ఇతర మార్గాలు చూసుకోండి. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు, అందరినీ కూడా పెన్షన్లు ఇస్తే 1 గంటలో మొత్తం పూర్తి చేయొచ్చు. కానీ కేవలం రాజకీయ రాద్ధాంతం కోసం ఎన్నికల రాజకీయాల్లో శవ రాజకీయాలకు తెరెత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన పరిస్థితి. ఎన్నికల కమిషన్ చెప్పింది ఒకటే, ఇంటింటికి ఇవ్వద్దని ఎన్నికల కమిషన్ చెప్పలా. ఎన్నికల కమిషన్ చెప్పింది వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంటింటికి అందించవచ్చు. అంతేకాదు, ఎంత మోసం అంటే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకి నడవలేని వారిని, వృద్ధులని, బాగా వయసు ఉన్న వాళ్ళని, దివ్యాంగులకి ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వమంటే నిన్న పాపం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనసాల్లో వాళ్ళ మోసుకొస్తున్న తీరు. ఇది ఎన్నికల కమిషన్ ఆదేశాల విరుద్ధం కాదని అడుగుతున్నా. ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేందుకు. పెన్షన్దారులందరికీ మనవి చేస్తూ ఉన్నా, చంద్రబాబు గారు సీఎం అయితే వృద్ధులకి, వితంతువులకి 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఇంటింటికి వచ్చి అందిస్తారు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2,000 చేసింది చంద్రబాబు గారే. 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2,000 చేసింది చంద్రబాబు గారు. ఒక్కొక్క అధికారంలోకి వస్తే 2,000 పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి ఒక్కొక్క 150 పెంచుకుంటూ పోయి 5 ఏళ్లకు ఇచ్చిన జగన్ గారు ఒక్కొక్క, మరి ఇది ప్రజల్ని మోసం చేయటం కాదని అడుగుతూ ఉన్నా.
ఏం చెప్పాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 చేస్తా అన్నాడు. వచ్చిన వెంటనే చేశాడా? సంవత్సరానికి 2,50,000 పెంచుకుంటూ పోయారు. కానీ చంద్రబాబు గారు 200 పెన్షన్ని 10 రెట్లు పెంచి ఆనాడు 2,000 చేశారు. పది రెట్లు పెంచి 200 పెన్షన్ని 2,000 చేసినట్టే ఈనాడు చంద్రబాబు గారు 4,000 పెన్షన్ అందిస్తారు, ఇంటింటికి పెన్షన్ అందుతుంది. అందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, నీలగిరి సంఘంలో అపూర్వ ప్రజాదరణ, రూరల్ ఎన్నిక ఏకపక్షంగా ఉండబోతుంది. రూరల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా చరిత్ర సృష్టించే అతి పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాను. సవినయంగా విజయ దుందుబికి నాంది. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం.